లేకుండా ఇస్తావా? వాళ్ళు నచ్చకట్లేదేంది? ఒక్కొక్క నా ఫోన్కి ఒక 20 ఫోన్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఫోన్లు మాట్లాడి, మిగిలిన మాట్లాడి, వాళ్ళు మాట్లాడి, ఈయన మాట్లాడి, మా దగ్గర డబ్బులు లేవండి. నచ్చకొట్టమేంది, అది ప్రతిపక్ష వ్యూహం అంతేది. రేపటి నుంచి డబ్బులు ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళు మారిస్తే మీ పరిస్థితి ఏంటి? ఎవరు? బీజేపీ గాని జనసేన గాని కొన్ని సీట్లు ఇప్పుడు సాయి గారు ఇవారి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారిని చెప్తున్నాను. వాళ్ళ గురించి అసలు మాకు ఆలోచన లేదు. వాళ్ళు ఊరిని మార్చుకుంటుంటారు. చెస్ అయితే నీ చేతిలో ఉంటుంది, ప్యాకాట్ నీ చేతిలో ఉంటుంది, ఏ వస్తుందో కార్డు, అది వాళ్ళ పరిస్థితి. చెస్ అయితే మేము మా జగన్ గారు చెస్ ఆడుతున్నాడు, సెకటన్ జరపాలా, ఆర్స్ జరపాలా, ఎలిఫెంట్ జరపాలని వాళ్ళు పీసీ ఆడుతున్నారు. ఏ కార్డు వస్తుందో తెలియదు, ఏది డిస్కార్డు అవుతుందో తెలియదు చివరిదాకా. అది ఇప్పుడు ఎలక్షన్ జరిగే ఎలక్షన్ నేను చెస్ ఆడుతున్నా. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా, కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? కాన్ఫిడెన్స్ ఏంది, యాదృచ్ఛికం అండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముంది, అది ఎలక్షన్ థీమ్. మీకు మీకు నెల రోజుల నాడు చెప్పాను, క్యాండిడేట్ తో 30% అయితే, మేనిఫెస్టోతో 40% అయింది, ఎలక్షన్ తో 30% అవుద్ది. ఆల్రెడీ మేము ఇప్పుడు మాకు మేము 52% వచ్చాం. ఇంకా మా లెక్క 55% ఓట్ బ్యాంక్ రావాలి. వాళ్ళు ఏం చెప్పినా ఏముంది, వాళ్ళు ఇప్పుడు జగన్ గారు తెల్ల చొక్కా వేసుకున్నాడు, జగన్ గారు నల్ల చొక్కా వేసుకున్నాడు, ఇదే వాళ్ళు చెప్పేది. మేము ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ఈ పని చేసాం, లేకపోతే రేపు 5 సంవత్సరాలు ఏ పని చేస్తాం చెప్పట్లేదు కదా. ఇంతవరకు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కదా, ముగ్గురు అందరు దాచిపెట్టుకుంటున్నారు. దాచిపెట్టుకుని కదా కాదు, మీ సెంటిమెంట్. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టింది 9వ తారీఖు, ఆ రోజు మేము రిలీజ్ చేస్తున్నాం. ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది కదా, ఉగాది రోజు చేయరు. ఉగాది రోజు చేయటం కాదు, మాకు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర 2002 మొదలు పెట్టిన రోజున మేము రిలీజ్ చేస్తున్నాం. చేస్తున్నారా? అంటే వాళ్ళు ఆల్రెడీ సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారు, ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు డబ్బులు లెక్క చెప్తున్నారు, 1500 రూపాయలు 2500 డబ్బులు. సాయి గారు వాళ్ళు సూపర్ సిక్స్ అని ఇవన్నీ కదా సార్, మేనిఫెస్టో ఒక కార్డ్ వేసి ముగ్గురు సంతకం పెట్టి రిలీజ్ చేయమనండి. ఎన్ని హామీలు ఏముంది, నేను ఎడ్జ్ చేస్తా ఇది చేస్తాను. ఇప్పుడు ఏం చెప్పాడు, నిన్న దాకా పొద్దుడు దాకా మీ డబ్బులు అరేంజ్ చేయమంటే దాకా, ఈ 3000కి నేను 4000, ఈ 2 నెలలకు 4000 నేను ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ డబ్బులు ఎవరని ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ఆర్డర్స్ ఇచ్చాడు, డబ్బులు అరేంజ్మెంట్ చేశాను, రేపటి నుంచి డబ్బులు ఇస్తారని. ఏముంది అది, 1500 కోట్లు కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే 2000 కోట్లు ఆపుకొని ఇస్తావా, 2000 కోట్లు ఇచ్చి డబ్బుల కోసం చూస్తావా? తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉందండి. చంద్రబాబు లాంటి